Mic check. ఇదేంటిది మనోడు వచ్చిపోయా డెస్క్టాప్ ఆడియో డిసేబుల్ ఏంటి ఇదమ్మా ఇప్పుడు వస్తుందిరా బాబు ఇది అరే ట్యాంక్ ఇక్కడ అరే నువ్వా క్యారే అనిల్ హాయ్ అనిల్ నాకెవరో ఒకరు గన్ ఇయ్యండి వస్తున్నా ఎక్కడ బైజన్ చూడండి జల్దీ సే జల్దీ ఈవినింగ్ కల్లా మనం మంచి మనసు నీకు లాజిక్ చెప్తా ఇంతసేపు నువ్వు వాళ్ళ దగ్గరనే ఉన్నా వాడు అప్పటిదాకా కొట్టలేదు ఓ నా పక్కన ఉన్నాడు వీడు ఈ బిల్డింగ్ లో ఉన్నాడు ఆ బిల్డింగ్ లో ఉన్నాడు సౌండ్ వస్తుంది నాకు ఏంటిది డోర్ లో కూడా మూసింది ఇది మీరు అక్కడ ఉన్నారేంటి నా పక్క బిల్డింగ్ లో ఉంటే అరే మీరు ఇద్దరు అయిపోయారంటే అబ్బా అచ్చా ఈ పక్కనే ఉన్నాడు కదా అనుకుంటుంటే నెట్ పోయింది అనుకుంటా నేను రాగలనా కాపాడడానికి స్మోక్ లేవు స్మోక్ లేవు అమ్మాయి రానివ్వట్లేదు ఏ అమ్మాయి ఎన్న నుంచి టైం ఇవ్వట్లేదు వాళ్ళు మోహిత్ హాయ్ మోహిత్ హాయ్ శ్రీను హాయ్ సాయి కుమార్ సార్ హాయ్ సార్ కిషోర్ హాయ్ కిషోర్ పికే నేను జే వెంకట్ హాయ్ జే అనిల్ కుమార్ హాయ్ బ్రో బిగ్ ఫ్యాన్ సార్ హా సురేష్ హాయ్ సురేష్ హోయ్ సురేష్ వాసప్ప ఎరా ఇంటర్ బాబు పొద్దున్నే పొద్దున్నే పబ్జి చూస్తున్నావా అన్బిలీవబుల్ కదా అన్బిలీవబుల్ బిగ్ ఫ్యాన్ సార్ మహితేజ హాయ్ మహితేజ శ్రీను మైండ్ క్రాఫ్ట్ మైండ్ క్రాఫ్ట్ మైండ్ క్రాఫ్ట్ ఆడి వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఎవరు ఉన్నారు మన వాళ్ళు జనాలు ఉంటే బాగుంటుంది ఇప్పుడు పిఆర్ఆర్లో వస్తారు కదా వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అసలు ఏంటన్నది మహితేజ బ్రో ఎలా ఉన్నావు ఏంటి చాలా రోజుల తర్వాత కదా చాలా రోజులు అయిపోయింది కదా గాయస్ ఫేస్బుక్ లింక్ పిన్ చేసిన ఏం రావు పొద్దునే లేచేవేంట్రా సురేష్గా పిన్ మెస్సైజ్ గాయస్ అది ఫేస్బుక్ పేజ్ అది ఫేస్బుక్లో కూడా లైవ్ ఉంది ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఈయన కూడా కాకిలా ఎగురుతున్నాడు ఈయన ఇన్వెంటరీ వర్క్ షాప్ ఏది క్యారెక్టర్ ల్యాబ్ ఇది ఎప్పుడు వచ్చింది వ్యాండ్రాయిడ్ స్కిన్ దీనికోసం చాలా ట్రై చేశాను అబ్బా M4 కానీ రాలేదు దీనికోసం ఎక్కువ ఆడకు వచ్చి పడతాడని చెప్పి ఫ్లైట్ తీసుకున్నాను నేను గ్లేషియర్ స్కిన్ వచ్చింది అది నాకు అది ఇంతకీ మా తమ్ముడు అకౌంట్లో ఇది వాడికి వచ్చింది అదొకే నాకు రాలేదు మా వాడు కిల్ ఎఫెక్ట్ ఇది గ్లేషియర్ది లెవెల్ 1 చేశాడు వీడు కిల్ ఎఫెక్ట్ ఒకటి మెటీరియల్ ఇంకో మెటీరియల్ ఉంది దీనికి
అడ్వాన్స్డ్కి ఎన్ని మూడు కావాలి అంటే ఇంకో రెండు కావాలి. మెయిన్ అడ్వాన్స్డ్ కన్నా కిల్ మెసేజ్ రావాలంటే మూడు రెండు ఐదు, ఇంకా ఐదు వస్తే అప్పుడు కిల్ మెసేజ్ వస్తుంది. అదే ఏకేం ఉంది, ఏకేం అది పర్మనెంట్ ఫుల్లీ అప్గ్రేడెడ్. దాని పేరేంటో కూడా తెలియదు ఒకసారి అండి. ఎల్ఫేర్ అది ఇదిగో ఇదిగో టింగి 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 టింగి. ఇది ఎందుకు బేసిక్గా ఇది ఎందుకు వాడుతానంటే ఎనిమీస్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఉంటుంది. అంటే చంపేసిన తర్వాత ఎనిమీలా కనిపిస్తారు చాలామందికి. కొమరం భీమ్ హాయ్ సార్, ఇది మార్నింగ్ కాదు సార్, ఆల్రెడీ అమ్మా 1:30 అయిపోయిందా నాకు తెలియలేదే, నేను ఇప్పుడే లేచా, బేసిక్గా ఇందాక లేచాను కదా మార్నింగ్ అనుకున్నా. బుల్షెట్. హాయ్ మధు, పికే నేను వస్తా, ఎక్కడికి వస్తావు? జగదీష్ సాయి హాయ్, హాయ్ అనయ్యా, హాయ్ బ్రో, హాయ్ పికానియా, హాయ్ జగదీష్. గాయస్ ఫేస్బుక్ పేజ్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఫేస్బుక్ పేజ్ది ఫేస్బుక్ పేజ్ పిన్ చేశా కదా, ప్లీజ్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఎక్సలెంట్ వర్క్ అఖిల్, హాయ్ అఖిల్. నాకు ఎందుకు బిట్ రేట్ తక్కువ అని చూపిస్తుంది, నాకు ఎక్కడో తేడా కొడుతుంది, స్ట్రీమ్ ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటని చూస్తున్నా. కరెంటు పోకుండా ఉంటే చాలు, 4 అవుతే కరెక్ట్గా 4:00 కరెంట్ తీస్తున్నాడు, అది కూడా జస్ట్ 1 మినిట్ అంతే, ఎందుకో మరి. I need a weapon. Richie, no Discord lo message cheyamanu. Richie, nu anta Robin ki Discord lo message che. Richie, I need a helmet. Elthuna, elthuna. Guys, come on guys, 10k daggaru unnam YouTube lo koncham jaldi se jaldi share cheyandi. Background ledhu, elipove. Rallan. Manaki 10k first milestone. Warzone, Warzone pro rada. Bhai WhatsApp em ayindi? Emo, again this. చలో చలో మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ గేమ్ సౌండ్ చిన్నగా వస్తుంది అవునా, ఒక నిమిషం పెంచుతున్నా. ఇన్ గేమ్ సౌండ్ చిన్నగా ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఓకేనా, జస్ట్ 60 మినిట్స్ కూడా అవ్వలేదు అనుకుంటా. అమ్మ అంత అయిపోయిందా? ఇన్ గేమ్ సౌండ్ చిన్నగా వస్తుంది అన్నారు కదా, ఇప్పుడు బాగానే ఉందా? మాస్టర్ పికచ్చు ఏందవని పేర్లు వస్తున్నాయి ఇది, మిగతా అన్ని రమ్మంటే సార్ నాకు స్లాట్ ఉందా? ప్రొడ్యూసర్ నా తెలిసి ఇదే లాస్ట్ మ్యాచ్ అనుకుంటున్నా సార్. నాకు ఈవినింగ్ ఆడదాం, త్వరగా వస్తా ఈవినింగ్. ఈవినింగ్ ఏ టైంకి ఫోర్ నైట్ ఆడదామా? అప్డేట్ ఏమైనా ఉందేమో చూడాలి ఒకసారి. అవునా, కన్నది కన్నది కన్నది, నేను దాని మీద ఖర్చు వేసాను టీల్ పీడు. ఎవడి వచ్చి మింగే సెలిపోయి చూడు సైలెంట్ గానే, నేను ఏ ఒంగున్నాను లేతున్నాను, ఒంగున్నాను లేదు కానీ అన్నారు అట్ల చేతిలోకి. ఎలిమినేట్ అయ్యా, మీరు అందరు గన్లు కొట్టేస్తే మేమేం చేస్తాం సార్? తీసుకోకపోతే మళ్ళీ అడుగుతాం. ఎత్తుక్కోవాలంటే పక్కడ దాంట్లో లాగేసుకోవడం కాదు, ఎత్తుక్కోవాలంటే సిగ్గు ఉండాలి మొఖానికి. ఫ్రేమ్ రేట్ ఎందుకో తక్కువ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఏంటి 4000?
తీసుకున్న దాని వల్ల నేను 4000 పెట్టా అనుకో, డిస్రెస్పెక్ట్ని రిచి తీసుకుంటారు ఇద్దరుని వాళ్ళు పెద్ద మనసు చేసి. ఎలా ఉంది మాలకి లేదు కదా, నేను రానయ్యా నాకు గన్ను దొరికితేనే కానీ. ఏ సైడ్ మార్క్? ఏమయ్య ఇంటర్ బాబు ఇది 3 triple అదే 4K. అది లేదు 3 3 3 3 9 ఉంటుంది 7 triple. ఓకే ఉందేంటి, ఎక్కడ వరకు ఉంది అది? అబ్బో దానివల్ల యూట్యూబర్కి లాభం తప్ప నీకేం ఉండదు బొంగు. వాడు అట్టి పోతే నీకేం ఇవ్వడు, కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వడు. ముస్టి అదా 8x. హే గూగుల్, ఫైండ్ 8x. థ్యాంక్ యూ. నీ అంక మనం ఫోన్ తీసుకుంటున్నాం. అనమాస్, హాయ్ అనమాస్. మొత్తం మెంబర్షిప్ తీసే. తెలుసుకుని మూసుకో. మళ్ళీ వచ్చాడయ్యా నాకు చలి, నేడేసి దెబ్బలు ముందు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. ఇగో M4 పడేసి తీసుకోండి. మన స్కిన్ పక్కోడికి ఇచ్చేలా ఉంటే బాగుండబ్బా, పీసీ వర్షన్ లాగా మన స్కిన్ పక్కోడు కూడా వాడుకోవచ్చు. అరే నాకు ఎవడరా ఫ్లేర్ ఇచ్చాడు, నా జోబులో ఫ్లేర్ ఎలా వచ్చింది నాకు తెలియకుండా ఎవడో జోబులో ఫ్లేర్ ఎట్టాడు. పీకే అన్న రిప్లై, జగదీష్ నా వాయిస్ రావట్లేదా? మనోజ్ రెడ్డి బ్రో హాయ్ బ్రో. హలో మైక్ చెక్, మైక్ చెక్, మైక్ చెక్. ఓకే వస్తుంది. జగదీష్ బ్రో ఇందా రిప్లై ఇస్తున్నా. అరే పద 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 పోదాం. ఫ్లేర్ 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 ఇట్ సైడ్ ఫ్లేర్ ఉంది, మన దగ్గర ఫ్లేర్ ఉంది. చలో చలో రే, 7.62 తీసుకోవాలి చూడు. నేను నా దగ్గర 5 6 ఉన్నాయి, ఎవరు కావాలి? 5 నేను ఇస్తాను, నాకు 7 ఇవ్వండి. కళ్ళు మూసిపోతున్నాయంటే రాత్రి ఇంకా దిగలేదని పెద్ద ఆప్షన్. అది కమెంట్ చూడట్లేదు. చూస్తున్నా జగదీష్, ఇందాక ఫస్ట్ రిప్లై ఇచ్చా కదా, అంటే ఇప్పుడు రిప్లై ఇవ్వలేదు అంటే వాయిస్ సెట్టింగ్స్ రావట్లేదని చూస్తున్నాను. సించాన్ హాయ్, నితీష్ హాయ్, ఏం డూయింగ్? పబ్జీలో టపాట బ్రో, గేమ్ సౌండ్ లోగా ఉంది. అవునా, ఒక్క నిమిషం మళ్ళీ పెంచుతాను ఉండండి. యాక్చువల్గా లో ఉండు అదే. చే అన్నీ వెళ్ళగా దొరుకుతున్నాయి. ఒకసారి గేమ్ సౌండ్ చెక్ చేస్తున్నా. హలో మైక్ చెక్, గేమ్ సౌండ్స్ ఎందుకులో ఉన్నాయి? అరే ఎవడరా దూకేశాడు మావాడు, ఎందుకు దూకేశాడు? ఇందాక ఎవరికో ఎమో కావాలన్నారు కదా, 5.56 240 ఇస్తా. ఇప్పుడు సౌండ్ ఓకేనా? యో పికే సార్, ఏం డూయింగ్? నితీష్ నువ్వే చెప్పాలి. నేనేం చేయట్లే, ఖాళీగా ఉన్నా, పబ్జీలో టపాటప్ చేస్తున్నా. పికే అన్న నెక్స్ట్ గేమ్ టీమ్ కోడ్ ఇవ్వు. పికే అన్న ఎనానమస్, ఇస్తా ఇస్తాం.
మరి నిద్రపోయి లేచి స్ట్రీమ్ చేయాలి మరి. మహానుభావుడు నువ్వు, రెస్ట్ లేకపోతే నువ్వు ఆడలేవు కూడా. ఓకే అండి. విష్ణు, హాయ్ విష్ణు. తమ్నైల్ మన తమ్నైల్ ఎలా గైస్? మన తమ్నైల్ ఎలా ఉంది? సాయితేజ హాయ్ బ్రో. అదే అదే చెల్లి బ్రో, ఎవడే అయినా బాబు ఏంటో అడుక్కుంటున్నా ఇక్కడ బ్రిడ్జ్ మీద చిల్లర. మేము వెళ్ళి నీకోసం వెహికల్ తీసుకొస్తాం, అక్కడే ఉండు. ఏంటి 1 lakh? వన్ ల్యాక్ ఎందుకయ్యా? బాగా బలిసాడు అనుకుంటు రిచి, అందుకే రిచి వెయిట్ అని ఇట్టాడు. నవీన్, హాయ్ నవీన్. స్ట్రిక్స్ సింగ్ వైటీ, హాయ్ హాయ్ బ్రో, వెల్కమ్ టు ది స్ట్రీమ్. బ్లాక్ కలర్ బాగుంది, నువ్వే బాగా నడుపుతున్నావు, నడుపు. తిన్నావా పికేనా? యా తినేసా ఈరోజు, అయ్యో దుంపలు కర్రీ అనమాట. కెన్ ఐ ప్లే విత్ యూ? ఐఎమ్ చోటా భీమ్. చోటా భీమ్, నెక్స్ట్ ప్లేస్ ఉంటే ఇన్వైట్ చేస్తా, టీమ్ కోడ్ ఇస్తా, సరేనా? గేమ్ సౌండ్ పెంచు, గేమ్ సౌండ్ ఇంకా పెంచాలా? ఒక నిమిషం ఉండండి, ఏం లేదు, దీనికి మళ్ళీ ఫిల్టర్ అయ్యాలంతే. గేనే నోట్ ఉంటుందో అది యాడ్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు వస్తుందా చెప్పండి బాయ్స్. ఇప్పుడు గేమ్ సౌండ్ పెరుగుతుంది. బ్రో పెంచు బ్రో, గేమ్ సౌండ్ పెంచా, వచ్చిందా? ఇంకా తక్కువ వస్తే చెప్పండి ఒకసారి, ఇంకా పెంచుతాను నేను. ఎఫ్బీలో 1080p లేదా బ్రో? 1080p అన్లాక్ అయినట్టు ఉంది, అది ఒకసారి చూడలేదు. ఒకసారి 1080p పెడతా అందులో కూడాని. వద్దు వద్దు, అది ఫైరింగ్ ఆగి ఆగి వస్తుంది. అది ఎవరు లేరేంటి? అదా పెట్టలు భలే గుర్తున్నాయి కదా. ఎనిమిస్ ఎనిమిస్ పైన ఉన్నారు, పైన ఎనిమిస్ ఉన్నారు, ఈ పైన ఉన్నారు. నీడేస్తాడు పక్కింట్లో. అమ్మ దీనమ్మ ఇక్కడే ఉన్నాడు రా. నేను చివరికి వచ్చాను. థంబ్నైల్ ఒప్పి 100. యో మోహిత్ గైస్, ఎవరైతే చూస్తున్నారో ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి గైస్. నేను ఇంకొక ఇది ఒకసారి ఓఎస్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తా. రేపు కూడా ఇదే ప్రాబ్లం కంటిన్యూ అయిందంటే ఇంకా మౌస్ని పాస్ అమలోడ్ చేసేస్తుందండి. ఇది వేస్ట్, ఇంకా డబ్బులు బొక్క తప్ప ఏమీ లేదు. క్లిక్ చేయడం అదేమో పీకు, సడన్గా పీకు వదిలేస్తుంది. ఎందుకు వదులుతుందో అర్థం కావట్లేదు. అది
పీక్ అది స్కోప్ స్కోప్ క్లిక్ చేసిన క్లిక్ అయ్యి అలా పోతుంది బూస్ట్ ఇది బా మొత్తం ఇండియన్ వర్షన్ రాదంట బయట టాక్ ఎవరు చెప్పారు రాదని నో పర్మిషన్స్ ఎక్కడ ఉన్నారు ఎందుకు వచ్చింది అయ్యా నేను చూడు నా దగ్గర ఉన్న వెస్ట్ పాడేసి వేరే వెస్ట్ తీసుకున్న అది కూడా డ్యామేజ్డ్ చి అయ్యా కనీసం 7.60 ఎవరన్నా ఇయ్యండి అయ్యా ఎక్కడెక్కడ పైన M24 ఎవరు వదిలేరు ఇక్కడ హలో హలో మైక్ చెక్ హలో బ్రో నాకు మాకు వాయిస్ వినిపించట్లేదు బ్రో మీ అదే MK14 అనుకుంటుంది కదా అది ఇక్కడ ఏదో క్రియేట్ ఉంది మరి ఆల్రెడీ అయిపోయింది క్రియేట్ అయిపోయాడు లేదు కదా కింద పడు జే హాయ్ జే హ్యాపీ కెమెరో హాయ్ చించాన్ పీకే ఒకసారి గేమ్ సెట్టింగ్స్లో స్కోప్లో హోల్డ్ మోడ్ తీసేయి హోల్డ్ మోడ్ కాదు నా ట్యాప్ మోడ్ పెట్టాను నేను చూపిస్తానండు అది దోలు తీరేది ఎలాగా పెట్టలు పెట్టలు ఎగిరిపోతే మళ్ళీని చూసా మా ఫ్రెండ్ని కాపాడడం కోసం నా ప్రాణం కూడా అడ్డేసాను అది గొప్పదనం అది ఆల్గొండదు ఆల్గొండదు వెహికల్ అడ్డేసాను అప్పుడు రెండు ఒకటే కదా ఏదన్నానే అరే నా దగ్గర ఫ్లేర్ ఉందబ్బా ఇప్పుడు దాకా జోబీలోనే ఉంది ఇది అరే ఎవడ్రా వీడు నాకు నేను అసలు తీసుకొని తీసుకోలే నాకు వచ్చింది చూడేది దాని పేరేంటది M24 చే M24 నేను M24 కాదు అన్నీ మర్చిపోయినాయ్యా గేమ్ ఎక్కువ రోజులు అయింది కదా యా మోహితన ఒప్పై పికే బ్రో గేమ్ లూప్ ఎందుకు డౌన్లోడ్ అవ్వట్లేదు తెలియదు బ్రో M24 కావాలంటే మాకు వాయిస్ M24 కావాలంటే మాకు వాయిస్ వినిపించదు అంటే మంచి పిల్లగా అండి కదా అవి వద్దు క్లోజ్ వెహికల్ వద్దు చి ఓపెన్ వెహికల్ వద్దు ఈజీగా అయిపోతాం డ్యామేజ్ అది పర్లేదు యాక్చువల్గా ఎంతో డ్యామేజ్ కాదు మనకి 50% డ్యామేజ్ అయినా మనం కంట్రోల్ చేయగలుగుతాం ఎనిమీ కాదు అది ఎనిమీ అనుకోనబ్బా ఎవడో బీస్ట్ బాయ్ హాయ్ బీస్ట్ బాయ్ చూపి ఒకసారి చూపిస్తున్నా ఒక నిమిషం స్కోప్ మోడ్ ఇంకో ట్యాప్ స్కోప్ మోడ్ ట్యాపే
కానీ ఏమవుతుందంటే మౌస్ది నాది రైట్ క్లిక్ ప్రాబ్లం ఉంది, మొన్నటి వరకు రైట్ క్లిక్కే ఉంది, ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ కూడా సడన్గా ఫైరింగ్ ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకన్నా తెలియదు, మొన్న టేబుల్ కేసు కొట్టేశాను, గట్టిగా కొట్టాను మరి. ఇది కొని ఏందయ్య అది 8888 రిచ్ 8 కాదంట, పద రిచ్ నిద్రోసి వచ్చే. హలో పికే సార్, హౌ ఆర్ యూ? నేను బాగున్నా వెంకటరాములు. లీన్ మోడ్ కూడా ట్యాప్ పెట్టు. లీన్ మోడ్ యాక్చువల్గా ట్యాప్ పెట్టకూడదు, ఇది నా ప్రాబ్లము. ముందు నుంచి ప్రాబ్లం లేదు బ్రో, రీసెంట్గా ఈ మధ్యనే ఎందుకు ఉందంటే నా మౌస్దే ఇష్యూ ఉంది. నేను డ్రైవర్స్ అప్డేట్ చేశాను, అయినా కూడా ప్రాబ్లం ఉంది. దాని గురించి నెట్లో చూస్తే చాలామందికి రైట్ క్లిక్ ఇష్యూ ఉందంట. కానీ ఇప్పుడు అరే ఎనిమిస్ ఉన్నారు, ఇంకో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు, ఇక్కడ ఆపు. యా నైస్ చూసి రమ్మంటే కాల్ చేశాను నేను. అబ్బాడు మిస్, చచ్చిపోతున్నా. వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోతున్నా, కిల్లీలు మింగేస్తారు వీళ్ళు. కాదే మనం ఎలాగైనా మళ్ళీ మింగేయాలంట అందరు కలిపి. ఇటు పైన ఆడు చూడు, మింగి దింగారు. చే మనం చెప్పడం వీళ్ళు మింగడం చే. మానిస్టర్ డబ్బు ఉన్నవాడు పంపుతాడు. అందులో కొన్ని పంపుతావు, దా ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం రండి. నేను ఇంకో కిల్లు కోసం యాక్చువల్గా ఇక్కడ ఇక్కడ వెనకాల ఆపేద్దాం అనుకున్నాను, నీ రాయిదేరా. రావాలి రావాలే, అరే గోడ గోడ. నా దగ్గర ఆటోమేటిక్గా వెళ్ళ ఇప్పుడు అబ్బన్నా. అరే నా నేడు పడింది కరెక్ట్గాను, జోబులు వేసాను కరెక్ట్గా ఆడిందా? పీక బాయ్ కోసుకొట్ట. అయ్యో జర్ జే బ్రో, కావాలంటే మనం పక్కోడది కోసేద్దాం. మనం మంది మనం కోసుకోకూడదు, మనం పక్కోడది కోసం మాన్స్టర్ది కోసేద్దాం మనం. దా వెళ్ళిపోదాం రండి, వేస్ట్ ఇక్కడ. వచ్చాడే మనోడు బయటికి. ఏ రివైవ్ చేయకండి, వచ్చండి. నీ వాయిస్ వస్తుంది, గేమ్ సౌండ్ రావట్లే. అవునా, ఒక నిమిషం నాది గేమ్ సెట్టింగ్స్ చెక్ చేస్తున్నా. మైక్ చెక్. ఇప్పుడు గేమ్ సౌండ్స్ వస్తున్నాయో చెప్పండి. ఇప్పుడు గేమ్ సౌండ్స్ వస్తున్నాయో చెప్పండి. ఇప్పుడు గేమ్ సౌండ్స్ పంపిస్తా. మైక్ చెక్, మైక్ చెక్. హలో మైక్ చెక్, డెస్క్టాప్ 2. నాకు ఇక్కడ వాల్యూమ్ వస్తున్నట్టు చూపిస్తుంది గైస్. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒకవేళ ఇప్పుడు కూడా రాకపోతే కనుక నేను ఒకసారి డిఫాల్ట్ తీసి పెడతాను దాన్ని. ప్రాబ్లం ఏంటన్నది అర్థం కావట్లేదు. ఎప్పుడు అయిపోయా వెళ్తా, మనకి పని అవ్వదు. కానీ మనం వెళ్ళిపోయి ఎనిమికి ఫ్లేర్ కొడతాను నేను.
డబ్బులు పెట్టే పంపి అన్న ప్లీజ్. అదే బ్రో నా డబ్బులు పెట్టే పంపిస్తా, నువ్వు నా పార్కు తిరిగి నేను నీకు నా డబ్బులు పెట్టి నీకు పంపిస్తా. అరే 8 తీసుకెళ్ళండి అయ్యా అర్జెంట్ గారు, ఫ్లేర్ కొడతాను మొహమ్మేదడికి. చాలా లో వస్తుంది సార్ ఇప్పుడు కూడానా? ఒకవేళ ఇప్పుడు కూడా వస్తుందంటే నెక్స్ట్ మార్చేస్తాను దీన్ని ఒకసారి. ఎక్కడున్నారయ్యా? నైట్ అవుట్ గట్టి నైట్ అవుట్ గట్టి చేశాడు అనమాట. ఎన్నో నెల కేఆర్ ఆర్ గ్లోబల్ బ్రో, గ్లోబల్ ఆడుతున్నా బ్రో, కేఆర్ కాదు గ్లోబల్ వర్షన్ పనిచేస్తుంది. అంటే అప్పటి నుంచే పనిచేస్తుంది గ్లోబల్ వర్షన్, ముందు నుంచే. అరే 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 అది ఫ్లేర్ కొట్టానయ్యా, ఫ్లేర్ చూడు, ఫ్లేర్ ఏ రేంజ్లో కొట్టాను, పైకి వెళ్ళిపోయింది అదిగో. అరే వాట్ ద బుల్లెట్, బుల్లెట్ ఫైరింగ్ ఎలా ఆగింది? అమ్మా నేను ఫ్లేర్ దీనికి వేసుకో అడిగేసి కొట్టాను, గోడ పైకి వెళ్ళిపోయింది. రాయిదలి కాపాడండి రా సామె. దొంగనా కొడుకులేదు ఎల్లో కాకినాడు. ఎంఎస్ఏ 8 GB ఆర్ G4 6 GB ఏది బాగుంటుంది? ఎంఎస్ఏ 8 GB G4 6 GB అసలు ఏంటి బ్రో అది? ఎంఎస్ఏ యాక్చువల్గా ఎంఎస్ఏ 8 GB G4 అని ఉండదు, ఎంఎస్ఏ అని G4 అని రెండు ఒకటే. ఇది ఎన్విడియా G4, ఎన్విడియాలోనే G4 అని ఉంటుంది, ఎన్విడియా G4 అని. ఒకటి ఏంటి సార్ జస్ట్ చిల్, ఏం చేస్తా అన్ని గేమ్లు ఆడదాం కదా అని జస్ట్ చిల్ అని పెట్టాను అనమాట. అప్పట్లో అలా అడిగాడు అనమాట. అరే నీకు ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలే. 5 కిలోలు 1000 డ్యామేజ్, నేను 7 కిలోలు 900 డ్యామేజ్, 500 డ్యామేజ్, 5 కిలోలు నేను అరుతున్నానా? టీమ్ కోడ్ ఇస్తున్నా. ఆదిత్య హాయ్, ఆదిత్య హాయ్, హేమంత్ హేమంత్ బ్రో హాయ్ బ్రో, హలో పిక్ అంకుల్ మీ అయ్యా లీన్ మోడ్ కూడా. సరే మాస్టర్ నేను వెళ్తున్నా, బై బై. నేను వెళ్ళి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటా, అంతేనా? వదిలేస్తావా నాన్న? లేదు వదిలించుకున్నాడు, అంతేనా? ఓకే బాయ్ బాయ్. కసినో ఇష్ట ఎప్పుడు చేద్దాం అంటావు? ఈవినింగ్ చేద్దాం అంటావు? ఈవినింగ్ ఇది ఆడదాంలే. దాసిగా మీకు ఒక ఛానల్ లింక్ పెట్టా, కసినో హిస్ట్. వాడికి నేను కమ్యూనిటీ పోస్ట్ లైన్ వేస్తానులే. కానీ అంటే గ్రాఫిక్ కార్డ్లో ఎంఎస్ఆర్ ఎన్విడియా, యాక్చువల్గా గ్రాఫిక్ కార్డ్ అంటేనే ఎన్విడిఆర్ ఏఎండి అని అడగాలి బ్రో. ఎన్విడియా కానీ ఏఎండి అని కానీ అడగాలి, కానీ మీరు ఎంఎస్ఏ కానీ ఎన్విడియా అని అడగకూడదు. యాక్చువల్గా ఎన్విడియా అన్నది గ్రాఫిక్ కార్డ్ కంపెనీ, ఎంఎస్ఏ అన్నది ఈ థర్డ్ పార్టీ మదర్ బోర్డ్స్ అండ్ చిప్సెట్లు డిజైన్ చేస్తారనమాట. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మ్యాక్సిమం ప్రస్తుతానికి అయితే ఎన్విడియా తీసుకోండి. బాయ్ బాయ్ బ్రో. జేకే కాదు పీకే, అది నా పేరు మార్చేస్తాను అర్జెంట్ గా. ఇది మాస్టర్ ప్రెగ్నెంట్ అయ్యాడు అవునా? ఎన్ని నెల చెప్పు అవును కదా. ఏంటి పీకే బ్రో క్లచ్ పవన్ 7th? అవు మర్చిపోయాను, యాక్చువల్గా మనోడిది 7th మంత్ అంట. మో కాదు వెళ్ళిపోతున్నావా మాస్టర్? అసలే ఒట్టి మనిషి కూడా కాదు, అసలే ఒట్టి మనిషి కూడా కాదు, వెళ్ళిపోతే ఎలాగ మాస్టర్ నువ్వు? ఏమ్మా మాన్స్టర్ మాన్స్టర్ సైబర్ హా ఓకే బాయ్ క్లచ్ పవన్ మాన్స్టర్ రేడ్ మాన్స్టర్ మాన్స్టర్ పాపం ప్రెగ్నెంట్ అయ్యాడంట పాపం.
బిగ్ ఫ్యాన్ వేసుకురాగా టీమ్ కొడుకొడుతు. ఓకే లెట్స్ గో బాయ్స్. ఏం ఆడదాం, లివిక్ ఆడదామా? లివిక్ ఎట్నా? లివిక్ ఫటాఫట్ అయిపోద్ది, స్పీడ్ స్పీడ్గా ఆడేద్దాం అన్న. మైన్క్రాఫ్ట్ ఆడు, మైన్క్రాఫ్ట్ పులిహోర ఎఫెక్ట్ అయ్యా. వెళ్ళి పబ్జి ఆడుకుంటా, ఆడుకో ఆడుకో లాల్. సరే మైన్క్రాఫ్ట్ ఆడదాం బ్రో. నాది టీ లాంచర్ది, సెట్టింగ్స్ ఏది ప్రాబ్లం తెలీదు నాకు, ల్యాగ్ అవుతుంది బేసిక్గానే. పెద్ద గేమ్లు ల్యాగ్ అవుతాయి ఎవడికన్నా, నాకు చిన్న గేమ్లు ల్యాగ్ అవుతుంది. మరి కామెడీ ఇది. ఫ్రూట్స్ తీసుకుని ఇంటికి వెళ్ళు. మామిడికే తీసుకున్నాం, మామిడికే చింతకాయలు పట్టుకుని వెళ్ళాలి ఇప్పుడు మానేసర్ దగ్గరికి. ఎంఎస్ఏలో రైజ్ అని ఉంది. అది ఏంటిది లాబీలో మన నలుగురే, నేడేసుకుని చచ్చిపోదండు. యాపిల్ పండు యాక్చువల్గా ఎంఎస్ఏలో రైజ్ అని ఉంది అంటే బ్రో, ఇప్పుడు AMD ప్రాసెసరు క్లియర్గా చెప్తా. AMDలో గ్రాఫిక్ కార్డ్స్ డిజైన్ చేస్తారు, మామూలు ప్రాసెసర్ డిజైన్ చేస్తారు. ఇందులో ఏంటంటే జస్ట్ ప్రాసెసర్ డిజైన్ చేస్తారు వీళ్ళు. వీళ్ళు గ్రాఫిక్ కార్డ్ లాంచ్ చేసేటప్పుడు ఓన్ మ్యానుఫ్యాక్చర్ బోర్డ్స్ వీళ్ళవి ఉంటాయి, వాళ్ళతో కొన్ని లిమిటెడ్గా దింపుతారు. కానీ థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారు కదా, థర్డ్ పార్టీ అంటే లైక్ ఎంఎస్ఐ సాఫ్ట్వేర్, గిగాబైట్ కానీ, పాలిట్ అని సంథింగ్, PINY అని ఒకటి ఉంటారు కంపెనీ, చాలా ఉంటాయి కంపెనీస్ అలాగా, జొటాక్ కానీ. కానీ ఇందులో బెస్ట్ బ్రాండ్ ఏంటంటే యాసిస్ కొనుక్కుంటే మంచిది. నాకు ఇచ్చేవింటాయా? కానీ నీ గ్రాఫిక్ కార్డ్ కావాలంటే ఇప్పుడు 3060 Ti వచ్చింది బ్రో. అది బెంచ్ మార్క్ ఇంకా మొన్న చూడలేదు, బెంచ్ మార్క్ యాక్చువల్ వీడియో రిలీజ్ చేసేసరికి నేను చూడలేదు ఇంకా. అది 3060 Ti తీసుకోండి ఒకవేళ బడ్జెట్ పెట్టగలనంటే. లేదు అంటే మీరు బేసిక్గా మాకు మినిమం గ్రాఫిక్ కార్డ్ అంటే, మినిమం మంచిగా ప్లే అవ్వాలంటే 1650 సూపర్. ఇది ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్ అంటే, ఎంట్రీ లెవెల్ అంటే మీకు గేమింగ్కి 60 FPS కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అరే అందరూ జంపా అయ్యా. అరే మ్యాప్ చాలా పెద్దదేమో అనుకుని నేను ధీమాగా ఉన్నాను చూడు. నెక్స్ట్ మ్యాక్స్ ప్లేస్ ఉందా? చెప్తా ప్లేస్ ఉంటే ఇస్తా కన్ఫామ్గా. నాలుగు తిరగట్లేదు. లెట్స్ చిల్ అని బీర్ బాటిల్ పెట్టావు. మరి చిల్ అంటే మరి బీర్ అయిపోయా. ఇటు గాల్లోనే చంపేస్తాను, నా ఫ్యూచర్ నాకు కనిపించిపోయింది. నేను ముందుకి వెళ్తా. రెండు మీకులు వెళ్ళగడ ఇంకొని. అరే చే రీలోడ్ వచ్చింది. నా బాబే చెయ్యి అన్న, ఇంకొక మౌస్ కూడా లేదు. ఇదే మౌస్ ఆడాలంటే చాలా కష్టంగా ఉంది. అగైన్ దట్ సేమ్ నిబ్బా గేమింగ్ స్టార్టెడ్. పికే నువ్వు బిగ్ బాస్ చూస్తావా? ఆ బిగ్ బాస్లో ఎవరు ఇష్టం అయినా అడక్కు. బిగ్ బాస్ అప్పుడప్పుడు అమాస్కి పోవడానికి చూస్తాను అనమాట. ఒకప్పుడు చూసేవాని ఇంట్రెస్టింగ్ ఉండేది, కానీ ఇప్పుడు చాలా గలీజ్గా ఉంది. లెట్ స్టిల్ అని బీర్ బాటిల్ లెట్ అన్న కోసుకుంటా అన్న. తోని మనం కోసేద్దాం, కావాలంటే కోసుకోవద్దు. అయ్యో ఇక్కడ శ్రీను ఉన్నాడు, శ్రీనుద్ కోద్దాం, సోమాద్ కోద్దాం, ఇంకెవరున్నారు, మాన్సర్ వెళ్ళిపోయి, లేదా మాన్సర్ కోసేద్దాం. అనానమస్ కూడా ఖాళీగా ఉన్నాడు, అనానమస్ కూడా కోసేద్దాం. ఇలాందరికీ కోసాలి నేను. నేను హెచ్పీ పెవిలియన్ కొన్నా పికే, 4GB ఎన్విడియా గ్రాఫిక్స్. ఎన్విడియా గ్రాఫిక్స్ 4GB అంటే నైస్, పర్లేదు బ్రో. కానీ గ్రాఫిక్ కార్డులో యాక్చువల్గా ఏంటంటే జీబీ ఎంత ఉన్నదనే మ్యాటర్ కాదు, ఆ జీబీ ఎప్పుడు యూజ్ అవుతుందంటే కొన్ని హై ఎండ్ గేమ్స్ ఉంటాయి. ఎలాంటివంటే గోస్ట్ రికన్ వైల్డ్ ల్యాండ్స్ కానీ, ఫార్ క్రై, ఇవన్నీ ఏంటంటే మనం అదే కాదు, GTA కానీ మనం టెక్సస్ గట క్వాలిటీ, హై క్వాలిటీ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దానికి ర్యామ్ కావాలి. ర్యామ్ అంటే గ్రాఫిక్ కార్డులో ఉన్న ర్యామ్ అనమాట. అది 8GB మినిమం ఉండాల్సి వస్తుంది ఆ టైంలో. చాలా వరకు కొన్ని 4GB దాటేస్తుంది, 4GB సరిపోదు బేసిక్గాని, 6GB ఉండాలి. కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ గేమింగ్ అంతా 8GB మీద డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం, 6GB మీద డిపెండ్ అయి ఉంటుంది. సారీ
అంటే ఫుల్ హెచ్డిలో అల్ట్రా సెట్టింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టలేమన్నమాట. మామూలుగా అయితే హై సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. పిక్క పిక్క హాయ్ బ్రో. టింగ్ 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 అదే మా తమ్ముడు గడిది అకౌంట్ ఇది. అంటే ఇందులో స్కిన్స్ ఉన్నాయి కదా రెండు అప్గ్రేడబుల్, అందుకని. ఫోటోనా? ఓకే ఫోటో. ఇప్పుడు మంచిగా దిగుదాం మనం. పవర్ ప్లాంట్ వెళ్దామా? ఫాలో 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 మీ అనానమస్ బొగ్గ దిగినండి. పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. మాడ్ ఇవ్వు గుర్తున్నాన. మాడ్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఇస్తాం బ్రో. నువ్వు సడన్గా వచ్చి ఇలా మాడ్ అంటే వాట్ ఈస్ దిస్ బ్రో? మా అందరూ అట్టే ఉన్నారా? అరే ఏం చెయ్. నాకు ఇది డ్రాక్ కూడా అవ్వట్లేదు. మౌస్ దొబ్బింది. అరే నేను ఈ పబ్జి ఆపేస్తేనే మంచిది గైస్. పబ్జి కాకుండా వేరేది ఆడదాం ఇప్పుడు, ఎందుకంటే అసలు అవ్వట్లేదు నా వల్ల ఇప్పుడు. మౌస్ది డ్రైవర్స్ది ప్రాబ్లం ఉంది బ్రో. అది ఏంటనేది అర్థం కావట్లేదు. చోటా భీమ్. ఓకే ఓకే. ఇదిగో ఇది డ్రాగ్ అవ్వట్లేదు. ఏది క్లిక్ చేసినా క్లిక్ ఇది క్లిక్ అవ్వట్లేదు. ఇంకో డ్రాగ్ ఒకసారి అవుతుంది ఒకసారి వదిలేస్తుంది అనమాట. ఇది అది ఏంటి ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఇది ఏమో పక్క స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది కానీ ఇదేమో రావట్లేదు ఇందులోకి. దాదా జరిగే నేను ఫుల్ స్క్రీన్ కూడా చేయలేదు కదా. బాబు
ఏహే క్లిక్ అవుతుంది పోతుంది అవుతుంది పోతుంది. సరే దీనికి పిచ్చి దొబ్బిందయ్యా దీన్ని. ఇక సార్ గైస్ ఏ గేమ్ ఆడదని చెప్పండి. ఇది పబ్జి ఆడాలంటే మన కంట్రోల్లో లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పబ్జి ఆపేసి వేరేది ఏమన్నా పెడదాం. జాస్టిక్తోని వేరే గేమ్ ఆడేది ఏముంది? రవి బ్రో, హాయ్ రవి బ్రో. అనానమస్ వినిపిస్తుందా? అనానమస్ అనానమస్ 5600X ప్రాసెసర్ చూసావా? చూసా 5600X ఎక్స్ చాలా బాగుంటుంది. కానీ ఏంటంటే మనకి కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. హలో నమస్తే వనక్కం కెప్టెన్, కెప్టెన్ డిస్కార్డ్ గ్రామ్. అవును యాక్చువల్గా ఇది మౌస్ ఆగిపోతే తెలుసు ప్రాబ్లం ఉంది. అది అది ఏం చేయాలి అర్థం కాదు. నీకు ఏమైనా సొల్యూషన్ తెలుసా? ఇది ఓకే అంటే మౌస్ కొత్తదే కానీ అదే అర్థం కావట్లేదు. క్లిక్ మొన్నటి వరకు రైట్ ఇది పనిచేసేది కాదు, అప్పుడప్పుడు పనిచేసేది. ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ కూడా పనిచేయట్లేదు. ఇప్పుడు లే మొన్న సరిగ్గా రైట్ క్లిక్ పనిచేయట్లేదు అని గట్టి కొట్టేసాను టేబుల్కి ఓపెన్తో, కానీ ఏం అవ్వలేదు. కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే క్లిక్ పట్టుకుంటానా, ఏదైనా పట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనుకో, సడన్గా క్లిక్ వదులుతుంది అనమాట. సేమ్ ఫైరింగ్ చేసేటప్పుడు ఫైర్ అవుతే సడన్గా ఆగిపోతుంది. ఈ నెట్వర్క్ గైస్ జీటీ ఆడదామా? నేను ఇప్పుడు వాడేది 4600 ఎంతో ఇది ముందు 5000. ఇది ఏంటిది లాగిటెక్ 502 అనమాట. కానీ గుర్తుంది కదా అప్పుడు 300కి 2 వచ్చి అవి వాడేవండి. టీడీఎం ఆడదాం. టీడీఎంలో ఏంటన్నా తెలిసిపోద్దండు. ఎవరైనా ఓకే లెట్స్ గో. పీకా నేను వచ్చి పీకే నేను టూరిస్ట్ అశ్విన్ని దీనికి వాడి. నువ్వు అలా అన్ని మార్చుకుంటే అలా చెప్పు. నువ్వు మొన్నేమో వేరే అకౌంట్ చెప్పు, మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఇంకో అకౌంట్ దేనికి పిక్కే బ్రో? కాదు కెప్టెన్ మనం జీటీఏ కానీ వ్యాలరెంట్ కానీ ఏమన్నా ఆడదామా? నేను ఒకసారి డ్రైవర్స్ అప్డేట్ చేద్దాం అని చూస్తున్నా, లేదా పీసీ రీస్టార్ట్ చేయాలనుకుంటా. అకౌంట్ పోయిందా? ఓకే దీంట్లో స్టార్ట్ చేయలేదు. Team match, let's go. అరే అమ్మా నెట్ అలో నెట్ అలో ఫస్ట్ పాయింట్ ఫర్ ద రెడ్ టీమ్. మింగిల్రా
अरे रे 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 बुलेट इस आ रहा गेम साउंड लो मरी गेम से मरी लो उसमें ना वाला पटले था पा यानी सो वन ऑफ ఎప్ప పగిలిపోయింది అదొక ఏ డబుల్ గేమర్ హై బ్రో Yeah, thank you. Bye anna class undi, bye Jaydish. Bye anna class undi. Jaydish, sorry, rest every intlo adugu. Kumar Ganesh inti pro ayyo nee comment lu chola chudu nenu. Yeah. Pick up, pick up. Be careful, you're losing the game. The blue team doesn't have a lot of time left. Red team victory. You're making something. రే నువ్వేంటి నేను వస్తున్నాను బై బ్రో
Hello, mic check. Hello, mic check. Hello, hi. You playing PUBG? Hi, PK. G1 Gaming. Hi, bro. Oh, fine. He's, you know, PK Telugu gamer, YouTuber. YouTuber? Okay, nice. Banagaya JK Telugu gamer. Lyric. Okay. ఎవరో తన అప్పుడు వచ్చింది తనేనా? ఓకే ఓకే. సేమ్ ఓల్డ్ ఫ్రెండ్ సిన్చాన్. హాయ్ సిన్చాన్. యూ ప్లేయింగ్ పబ్జి మొబైల్? పబ్జి మొబైల్ యా బ్రో. పబ్జి మొబైల్ ఇప్పుడు ఆపేస్తాను ఎందుకంటే ఇంకో లివిక్ ఆడతాం. ఇంకా మంది మంది అదే ఆడుతుంది. ఈరోజు ఈవినింగ్ వేరేది పాత మౌస్ పట్టుకుని వస్తా చూస్తాను. ఒకవేళ మౌస్ ప్రాబ్లం లేదనుకో పాత మౌస్ పట్టుకోవచ్చు. అదే వేరే మౌస్ ఏమైనా పట్టుకొచ్చిందా ప్రాబ్లం? లేకపోతే ఇంక దీన్ని మళ్ళీ వారంటీ పంపాలి. దీనికి టైం వేస్ట్. దానికి 20 రోజులు 30 రోజులు బొక్క మళ్ళీ. నేను పులిహార కింగ్. పులిహార కింగ్ యా కింగ్ కింగ్ సబ్కో కింగ్. లెమన్ రైస్ కింగ్. నైట్ పులిహార బాగా కలుపు. నో యాక్చువల్లీ ఐఎమ్ ఎ గుడ్ గాయ్. నాట్ ఎన్ హ్యాకర్. నో నో ఐఎమ్ క్యూట్ అండ్ గుడ్ బాయ్. యు ఆర్ ప్రో ప్లేయర్. హీ సెడ్ దట్ యు ఆర్ ప్రో ప్లేయర్. ఫోటో కాప్ గా సెల్ఫ్ పవర్ ప్లాంట్ ఆయుష్. ఓహో ఐ నో మై బిజీ బిజీ. అరే భాయి. అరే నే ఇసే నే. నో నో డోంట్ డు దట్. అరే యా జంప్ కర్ దియా. జంప్ కర్ దియా. కరో కరో కరో. క్యా కరో కరో. ఐ యామ్ ఆల్సో ప్లేయింగ్ విత్ యు జీవన్. ఓకే గుడ్ నైట్. క్యూట్ అండ్ గాడ్. ఆండ్రాయిడ్ నువ్వు కూడా ఏందయ్యా? మా వల్లే నాకు ఇక పంచులెట్ సెటర్ లేకపోతే ఇంక నేను ఏమైపోదు చెప్పండి. మీరు అందరూ నాకు సపోర్ట్ ఉండాలి. ముందుకు ఏమవుద్దేమో. గన్ ఉంటా చాలు ఈయనకి. ఏమవుద్ది దీనికి? డోంట్ వరీ. నెంబర్ వన్ ఇస్ నెంబర్ టూ ఇస్ ఎ ప్రో ప్లేయర్. Oh my god, seriously? What? No? No, not JK. Actually, this is my brother account. No, PK. No, no, no PK. No PK, only JK. No, not JK. Actually, it's not my real name. This is my brother account. Hey, looter. Go outside. Hey, bottle వెళ్ళిపోతుంది. వాటి వెళ్ళిపోయిరా. జేకే ఇది కార్నర్. హూ ఇస్ జేకే? ఐఎమ్ పీకే. ఈ అకౌంట్ వాడమని ఇదేంట్రా? ఒక్కో బుల్లెట్ కాలుతో అన్ని బుల్లెట్ ఒకేసారి కాల్చాలి. I want bots. Don't you only give me my bots. Your bot is your bot, none of anyone's bot. Okay, bot fellow. PK voice raatledhi. Avadi amma na voice mingindanta. Hello, hello, mic check. Nannan kada mic disconnect ayindi antano. Enemy sir. NVIDIA broadcast. Okay. Okay. Hello? Hello, mic check. JK. JK? What? JK? Hello, mic check. Again, Mike, M24,
డిస్కనెక్ట్ కనెక్ట్ స్పెల్లింగ్ అంటే సిఓఎన్ సిటీ కనెక్ ఏదోటి స్పెల్లింగ్ కూడా రావట్లేదు బాబు ఐ హావ్ 24 ఐ యామ్ కమింగ్ వాట్ ఫిష్ ట్యాంక్ అగైన్ మేక్ డిస్కనెక్ట్ రీస్టార్ట్ రీస్టార్ట్ యామ్ 24 అని అవుట్ ఇట్టు ఇక్కడ నేను చూడు దేనికి ఏ స్కోప్ దేనికి వాడాలో దానికి వాడట్లేదు నేను చలో 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 మై ఫ్రెండ్స్ లెట్స్ గో వాట్ ఆర్ యు డూయింగ్ యువర్ వాయిస్ ఇస్ నాట్ కమింగ్ ఎక్సలెంట్ వర్క్ పర్ఫెక్ట్ గాడెస్ అయ్యో పులర్ కలదు అన్నంగి లేకుండా పోయింది ఏమి సార్ మనం పులర్ కలపడంగా యా ఎనిమిస్ అన్నాడయ్యా పులర్ కలపడం కన్నా కొంచెం టైం ఉంటే బాగుండు ఆయన అక్కడెక్కడికి వెళ్ళిపోయాడు మనం పులర్ కలపాలంటే వెంటనే గేమ్ని రీస్టార్ట్ చేయవలెను కమాన్ 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 ఫాస్ట్గా ఫాస్ట్గా ఓపెన్ అవు గైస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అండ్ ఫాలో అవ్వండి ఐ మీన్ ఏంటిది పిన్ చేసిన లింక్ ఉంటుంది ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి చదువుకోండి ఫస్ట్ నువ్వు ఉండవయ్యని చెప్తే నీకు పులర్ కలపాలంటే అర్జెంట్గా గేమ్ రీస్టార్ట్ చేసి అన్ని గేమ్లోకి వెళ్ళాలి నేను గుర్తున్నానా యా గుర్తున్నావు ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ నా దగ్గర ఆల్టర్నేట్ మౌస్ కూడా లేదు కనీసం దీన్ని ఏమన్నా చేద్దాం అన్నాడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు మౌస్ డొనేషన్ బార్ పెట్టు ఇది వారంటీ ఉంది బ్రో ఇది కొని 6 మంత్స్ 8 మంత్స్ అయింది ఇంకా వారంటీ ఉంటుంది చూడాలి ఒకసారి ఇది చాలా కాస్ట్లీ మౌస్ తొక్కలగా నా లైఫ్లో ఎప్పుడుని ఇంత హై ఎండ్ మౌస్ ఎప్పుడు వాడలేదన్నమాట ముందు నా డొక్కు మౌసులు వాడేవాడిని అయ్యే బాబా అని చేసి నేనేంటంటే సర్లే గేమింగ్ మౌస్ మంచిది కొందాం ఎప్పటికన్నా అని ఉండేది అందుకే దీనికోసం జాగ్రత్తగా మనీ కట్టని ఈ లాస్ట్ గేమ్ హ్యాస్ ఫినిష్డ్ ఏంటిది రీస్టార్ట్ చేస్తే గేమ్ ఫినిష్డ్ అంటుంది ఏంటిది ఓ మై గాడ్ ఏ ఇంట్రడక్షన్ రా బాబు ఇది మరి కలిగితే ఇంటిడు ఎలక పిల్ల ఉన్నాడు ఏంటి ఈ సీట్ ఈ సూట్లో అంత ఏమన్నా నాకు అర్థం కాదు అసలు వాము గైస్ ఏం చేద్దాం ఈ గేమ్ ఎగ్జిట్ అయిపోయి ఇంకోటి జీటీఏ ఆడట్లేదు అవి జీటీఏ ఆడతాయి ఇప్పుడు నేను అదో ఆలోచిస్తున్నా ఏం పెడదామని
ప్రతిదీ 3 టైమ్స్ క్లిక్ చేయాల్సి వస్తుంది. 3 టైమ్స్ క్లిక్ చేస్తాను కానీ ఓపెన్ అవ్వట్లేదు నాకు. స్టీమ్, లెట్స్ గో టు జీటీఏ బాయ్స్. బైక్ స్కిన్ బాగుంది. టీసీఆర్ఎస్ సర్వర్ ఇస్ బ్యాక్. ఆడు. ఓకే, టీసీఆర్ఎస్ పోదాం. గేమ్ లూపన్ వస్తుందంటే దీని పేరేంటిది? జీటీ ఆడటానికి ఏదో ఓపెన్ చేసి పైవాం. తగ్గి తగ్గి కిల్ ఇట్ విత్ ఫైర్. మైన్క్రాఫ్ట్ బ్రో, GTA 5 బ్రో, ప్లీజ్ బ్రో. GTA 5 ఓపెన్ చేశాను బ్రో. మన వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు, మైన్క్రాఫ్ట్ ఆడేవాళ్ళు వీళ్ళు ఎవరన్నా ఉంటే మైన్క్రాఫ్ట్ కూడా వెళ్దాం, కొంచెం సేపు ఆడి అప్డేట్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయాలనుకుంటా. అప్డేట్ అయ్యింది. పీసీ రీస్టార్ట్ చేయాలి. నీ పీసీ ఆఫ్ స్ట్రీమ్ లో అన్న పిఆర్ పిఆర్ లేడు యాక్చువల్గా. నేను అదే చూశాను ఇప్పుడు ఉండడేమో అని. ఈరోజు ఆడదాం అనుకున్నాం స్ట్రైకర్ అందరం కలిసి, మరి స్ట్రైకర్ పిఆర్ ఇంకా లైవ్ స్టార్ట్ చేయలేదు. మరి ముందు మేము జీటీ ఆడినాడు భలే ఉండదు అబ్బా. మేము అందరం గ్యాంగ్ కింద గ్యాంగుల కింద రాబరీ చేసినప్పుడు కానీ ఏదన్నా మంచి బాగుండేది. హాయ్ పిక్కే బ్రో, మళ్ళీ వచ్చేసా. హే హాయ్ జగదీష్. ఇప్పుడు కొత్త క్యారెక్టర్ క్రియేట్ చేయాలి. ఎంటీ స్లాట్ క్రియేట్ క్యారెక్టర్. ఏంటి కాట్ రాజ్ కాటేస్తాడు ఇదేంటిది? 200 అడుగుదాం. అన్ని ఇందులో ఉన్న అన్ని ఫేకే, ఏ ఒక్కటి నిజం కాదు. హైట్ కూడా అంత మన అంత హైట్ ఉండవు. కాట్రాజ్ కాటేస్తాడు. ఇయర్ అమ్మ బాబోయ్ పెద్ద టాస్కే. మరి ఇంత డిజైన్ చేయాలి వచ్చి. బ్లాక్ ప్యాంట్ బ్లాక్ షర్ట్ ఒకటే, ప్యాంట్ షూస్ మెయిన్ షూస్ షూస్ మొన్న ఏవో కానీ వేసానప్పా నేను. నైక్ షూస్ అమ్మో మంచి షూసే. ప్యాంట్లో 35 ఏదో ఉంటుంది. 1 2 3 4 5 6 20 బాగానే ఉంది. 23 ఇదే 35. ఆర్మ్స్ నైస్. డికైల్స్ అంటే వెనకాల వేసుకుంటాయా?
మరి ఏమేది కొత్తగా బాగుంది షర్ట్ 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 ఏది ఇది ఎవడు నన్ను ఎత్తినెక్కాడు జీరో ఇదే కరెక్ట్ గుండు బాస్ ఓపి సర్వర్ ఇది ఎవరిని కాటేస్తాడు దొరికిన వాళ్ళని రవి బ్రో హాయ్ రవి బ్రో ఇప్పుడు కూడా ఆడ చేయండి వాళ్ళు ఇప్పుడు మనకి సిటీలో మన దగ్గర ఏమీ లేవు డబ్బులన్నీ ఫసక్ ఆయన మహా ఇప్పుడు మనం హాట్ వైరింగ్ చేస్తున్నాం హాట్ వైరింగ్ చేసి అక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం రౌడీలు ఇలాగా యాక్ట్ చేయి ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి రౌడీల గొంతు కష్టం రౌడీది అంతది ఇప్పుడు ఇలా చూసిందంటే రాజశేఖర్ హాయ్ రాజశేఖర్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్ ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి మాస్క్ ఒకటి తెచ్చుకుందాం సిటీలో ఎవరికీ కనిపించకుండా తిరగాలి మనం మెయిన్ స్పైలో ఎల్లో ఉన్నారంట నాకు ముందు 7.1 కన్నా 2.1 ముందు హెడ్సెట్ 2.1 వాడి ఉన్న అదే బాగుండేది సరౌండ్ ఇది మరీ దారుణంగా ఉంది 7.1 సరౌండ్ అంట నా బొంగులో అది ఇందులో సౌండ్సే అర్థం కావట్లేదు ఈ ఊరు మందే జీటీఏ ఊరు అన్న అన్న మనకి అన్ని రూట్లు తెలుసు మనకి అవును ఎక్కడికి ఎందుకు వచ్చాను నేను ఓకే ఇటే వెళ్ళాలి మాస్క్ షాప్ ఎక్కడున్నావు మాస్క్ షాప్ మాస్క్ ఏది కొందాం మనం మనకి ఇది కరెక్ట్ నైస్ మరి క్యాప్ క్యాప్ లేదు మన దగ్గర సేమ్ ఫ్రైడేది 13లో ఉన్నట్టు ఉంటాడు ఇడు పీకే నాకు ఫారెస్ట్ గేమ్ అండ్ GTA 5 కొంటాడు నాకు తెలుసు కొంటాడు కొంటాడు దా ఈ పేద రెండేత్తను పిక్కే పిఆర్కి ఫోన్ చేయి పిఆర్కి ఏదో వర్క్ ఉంది నిన్న నైట్ మరి వర్క్ ఉందని వెళ్ళాడు కొంపతీస్ పిఆర్ సర్వర్లో ఉన్నాడు ఏంటి టోనీ స్టాక్ ఫోన్ ఏదైనా ఉంది ముందు ముందు ప్రొఫెసర్కి కాల్ చేసి ఎక్కడ పత్యాపారం చేస్తున్నారు రాజశేఖర్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 20 సూపర్ చాట్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఆన్ స్క్రీన్ రావట్లేదా హలో ప్రొఫెసర్ హలో ప్రొఫెసర్
ప్రొఫెసర్ యో ల్యాప్సే వాట్సాప్ ల్యాప్సే డిస్కార్డ్లో ఉన్నా, ఎవరైనా జాయిన్ అవుతారంటే ఫటాఫట్ జాయిన్ అయిపోండి. హలో ప్రొఫెసర్, హలో ప్రొఫెసర్, గైస్ హ్యాష్ట్యాగ్ రాజశేఖర్ ఇన్ ద చాట్ గైస్. ప్రొఫి దగ్గరికి వెళ్ళు ప్రొఫెసర్, అదే ఎక్కడ ఉన్నాడో నేను ఎత్తుకుతున్నా. ఫోన్ చేస్తే ఫోన్ అవుతా, ట్విట్టర్లో పెట్టు ప్రొఫెసర్ అని. అయ్యో ఫోన్కి ఏం నొక్కాలి ఇందులో, పియా పీ కాదు, పీ అంటే మ్యాప్ వస్తుందండి. అరే నా ఫోన్ లాక్ చేసాడు ఎవడు. ఓకే అన్లాక్ అయింది, వావ్ నైస్. న్యూ అకౌంటా, ఏంటిది లాగిన్ అంటుంది అకౌంట్ అంటుంది, నా బొంగులు ఇది. ఇన్వాలిడ్ పా, ట్విట్టర్ ఎలా చేయాలో కూడా తెలీదు. వచ్చేస్తారు ఇక గేమ్ ఆడడానికి. చెయ్యి మళ్ళీ ఏమన్నా అంటే పెద్ద రోబరర్లు మళ్ళీ ఓసీలో పెట్టు. ఓసీ తీస్తారు కదా యాక్చువల్గా, లేదు ఓసీ ఉండదు, ఓసీ తీస్తారు. నాకు అయితే నీ ఛానల్ ఇచ్చేస్తావుగా వికే, దావు ఇప్పుడు ఇచ్చేస్తా తీసుకో. రమ్ 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 డిస్కనెక్ట్ బై సర్వర్, సర్వర్ షట్టింగ్ డౌన్. నాకు తెలుసు సర్వర్స్ డౌన్లో ఉన్నంతసేపు అది ఫుల్గా వచ్చే వరకు వెయిట్ చేయాలని, కానీ తప్పట్లే. ప్రొఫెసర్ కాల్ చేస్తే ఇచ్చాడు, పిఆర్ కాల్ చేద్దాం. హలో హ్యాండ్ షేకింగ్ అవుతుందిగా. హలో చిచ్చి హ్యాండ్ షేకింగ్ అంటున్నట్టు, హ్యాండ్ షేకింగ్ అంటున్నావు. ఇదే ఇదే సర్వర్ ఇప్పుడే షట్ డౌన్ అయింది. ఎందుకు రీస్టార్ట్ సర్వర్ రీస్టార్ట్? ఇప్పుడు స్టార్ట్ చేయను నేను. ఆగాగు ఇంకా ఆగాగు నేను చెప్తాను. వాట్ ఈస్ దిస్ మా, వాట్ ఈస్ దిస్ యు ఆర్ వైటింగ్? రీస్టార్ట్ అయింది సర్వర్, ఇచ్చాడ పిల్ బాక్స్ దగ్గరికి వెళ్ళి. నేను అక్కడికి వెళ్ళబోతున్నా ప్రియర్ ప్లేయింగ్ మైండ్ క్రాఫ్ట్. అవునా, ఇప్పుడు షార్ట్ చేయడు అనిల్ కుమార్. ఎందులోనే నా ఫోన్ బ్లూటూత్ కనెక్టే ఉంది, ఆ విషయం నాకు తెలియదు. హలో హలో అని వరుస్తున్నాను, మీ మాట్లాడలేదు అనుకుంటే ఎలా చూస్తే బ్లూటూత్ కనెక్టర్లో ఉంది. అది ఆఫ్ చేసి మళ్ళీ హలో అంటుంటే ఫోన్ పెట్టేసు. వాట్ ఈస్ దిస్ మా బై కంగార్. ఇచ్చాయంట ల్యాప్ చేయి, దా పట్టుకెళ్ళిపో. ప్రియర్ ప్లేయింగ్ మైండ్ క్రాఫ్ట్, ఏ మైండ్ క్రాఫ్ట్ ఆడదాం ఏంటి? నాకు మైండ్ క్రాఫ్ట్ ఆడాలనిపిస్తుంది ఒకసారి, పిఆర్ కనెక్ట్ అవుతాను. ఏ వచ్చే నేను చెప్తా, నేను ఉన్నాను అనుకో, నీకు అన్ని నేర్పిస్తాను దగ్గర. సైన్యం ఏంటబ్బా నాది, ఆ సర్వర్ నా సర్వరు, అది మిస్ అవ్వకుండా ఉంటే సరిపోదు. నువ్వు అందులో ఏంటంటే రోలర్ కోస్టర్ ఉంది, అండర్ వాటర్ టనల్ ఉంటుంది, అండర్ వాటర్ నుంచి ఒకటి కట్టాను, అందు నుంచి ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ అంటే అదే పిఆర్ ఏడి సర్వర్. పిఆర్ ఏంటి సర్వర్లో లేడు, అతను ఉండాడు, అతను ఎక్కడో ఉంటాడు. స్ట్రైకర్ ఇక్కడ ఉన్నాడు. హలో స్ట్రైకర్, అదే మళ్ళీ. హలో హలో మైక్ చెక్. ఏం ఆడుతున్నారు ఇంతకి? అవునా, ఇది మైండ్ క్రాఫ్ట్ ఆడతారేమో, ఆడుతున్నారేమో అని వచ్చాను నేను. ఇంకా మైండ్ క్రాఫ్ట్ ఆడదామా?
మీకు పర్మిషన్స్ ఉంటాయి కదా, ఎవరో ఒకరు పర్మిషన్ ఇచ్చే ఉంటాడు. స్ట్రైకర్ ఓపెన్ చేయి సర్వర్, సర్వర్ ఓపెన్ చేయి, సర్వర్ ఓపెన్ చేయి. నా సర్వర్ ఒకటి ఉందబ్బా, నా పర్మిషన్ కో ఇద్దరికి ఇచ్చాను, అది ఎవరికి ఇచ్చానో గుర్తులేదు. నేను ఓపెన్ చేస్తున్నా, నాకు ఓపెన్ అవ్వట్లేదు. అది శ్యామ్కి ఇవ్వలేదు, శ్యామ్ కన్నా ముందు క్రియేట్ చేశాను అది, వాళ్ళు రాకముందే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ క్రియేట్ చేసింది అది. అదే గుర్తు రావట్లేదు. నాది షేడర్స్ సహా అన్ని వేసి పెట్టానబ్బా, నాది 1.14.4 అనమాట. అప్పుడు నేను ఏదైనా టీ లాంచర్ తెలియలేదు. నేను ఒక సర్వర్ ఇస్తాను, మీరు కనెక్ట్ అయ్యి చూడండి అసలు అవుతుందో లేదో అన్నది. క్రియేట్ సర్వర్ ఏంటది, నేను ఐపీ పంపుతాను. కొన్నది కాదు, జావా వర్షనే, జావా వర్షన్ ఒకటి 400 MB ఫైల్ ఉంటే టీ లాంచ్ లేకుండా అది డౌన్లోడ్ చేశాను 1.14.4 అనమాట. ఎటర్నోస్లోని ఒక అకౌంట్ అది ఒకటి సర్వర్ క్రియేట్ చేసాం. అది ఏంటంటే ఏ వర్షన్తో క్రియేట్ చేస్తామో మీరు ఏ వర్షన్తో జాయిన్ అవ్వచ్చు, కానీ నా వర్షన్ ఓపెన్ చేయాలి నేను. అప్డేట్ చేసుకోవాలి. అలా చేస్తే సర్వర్ వైప్ అయిపోద్ది అంట, మరి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఇచ్చాడు. చాలా ఉన్నాయి మొత్తం. ఏంటి అన్ని గోల్డ్ డైమండ్లు అన్నీ ఉన్నాయి. ట్రైన్ నీకు ఇదేంటి దాని పేరు ఏంటంటే, ట్రాక్ వేసామంటే దానికి కావాల్సిన మెటీరియల్స్ చాలా ఉండాలి కదా, గోల్డ్ సంథింగ్ ఏవో అవన్నీ కూడా ఉన్నాయి. ఇదేంటిది క్రియేట్ సర్వర్ అంటుంది. ఇంకో సర్వర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కావాలంటే మళ్ళీ. ఒకసారి చూడాలి అంటే నాతో పాటు ఇంకొకటి జాయిన్ అవుతారు కదా, నేను ఇచ్చిన వేరే అదే దాన్ని ఏంటంటారు ఆల్టర్నేట్ అకౌంట్ కాదు కాదు, ఇందులోనే అడ్మిన్స్ చేయొచ్చు అనమాట. సర్వర్ ఇద్దరు ముగ్గురికి ఇవ్వస్తాం కదా, వాళ్ళు ఓపెన్ చేసి ఉండాలి. వాళ్ళు దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం వేరే వర్షన్తో లాగిన్ అయితే సరిపోతుంది నాకు తెలిసి. ఇందులో ఏంటంటే నేను సర్వర్ ఓపెన్ చేసినప్పుడు 1.14.4తో కాకుండా 1.16. ఓపెన్ చేస్తే నీది మొత్తం ఇప్పుడున్న డేటా అంతా డిలీట్ అయిపోద్ది అంటుంది, సర్వర్ డేటా మొత్తం డిలీట్ అయిపోద్ది. ఓల్డ్ వర్షన్ది, ఆ జావా వర్షన్ లేదు. 1.14.4 ఇందులో టీ లాంచర్లో ఓపెన్ చేస్తుంటే నాకు ల్యాగ్ అయిపోతుంది. అవును అంతే. ఈవెన్ నేను నా సర్వర్ ఓపెన్ చేస్తుంటేనేమో ఒకసారి అయిపోయి అప్పుడు ఎవరికో కానీ ఇచ్చాను అంట, నేను డిస్కార్డ్లో ఇచ్చాను అప్పుడు. అదే తప్పు చేశాను అనవసరంగానే. ఇది మ్యాడ్ బాయ్ సర్వర్ లో మళ్ళీ క్రియేట్ అకౌంట్ అని ఎంత చూపిస్తుంది. బండి పెట్టుకుంటే బాంబు లేస్తున్నాడు. కనెక్ట్ అవుతుంది. అవునా, మైన్క్రాఫ్ట్ ఆడదాం. నేను చెప్తా ఇదేంటి దీనమ్మ, మళ్ళీ క్రియేట్ సర్వర్ అడుగుతుంది కానీ నేను పాస్ సర్వర్ చూపించట్లేదు. మాడ్ సార్, ప్రస్తుతానికి మాడ్ ఎవరికి ఇవ్వట్లే, కొన్ని రోజులు నుండి ఇస్తా మాడ్. జీటీఏ ఆడదామంటారా? జీటీఏ బోర్ కొట్టేస్తుంది అబ్బా అన్న. నేను వస్తా మైండ్ క్రాఫ్ట్ కి ఒక్క నిమిషం, మన వాళ్ళు అడుగుదాం ఏమంటారు. కాదు ఏం చేద్దాం, కాదు ఇప్పుడు ఏం ఆడదామని, మైన్క్రాఫ్ట్ ఆడదామా జీటీ ఆడదామా? స్ట్రైకర్ డ్యూటీకి వాళ్ళందరికేటి, మా వాళ్ళ అందరికీ డౌటే.
బ్యాటింగ్ బాబా 2.0 కాట్రాజ్ 3.0 ఆయనే ఆయనే మోహన్ బుస్రాజ్ ఆయన బుస్రాజ్ ఇప్పుడు వెళ్ళి ఏం చేయడు స్ట్రైకర్ వెళ్ళి పడుకుంటాడు నువ్వేం చెప్తావు మోహన్ మరి అయితే ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఏం ఆడదామంటారు మీరు చెప్పండి దాన్ని బట్టి ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది బీచ్ దగ్గర ఐలాండ్ ఫైండ్ అవుట్ చేయండి అదే పెడితే స్ట్రీమ్ మళ్ళీ కూర్చోవాలి అబ్బా చాలా సేపు నా వల్ల కాదు నేను మళ్ళీ వస్తాను అబ్బా నీకేం తక్కువ చక్కర చెప్పు 12 అవర్స్ స్ట్రీమ్ చేసినాడు నీకు ఇదంతా ఎంత మాత్రం చెప్ప బాగలేదు నీకు ఏమన్నా ఏమన్నా చెప్తున్నాడు ఈజీగా 12 అవర్స్ స్ట్రీమ్ చేశాడట నీకు అన్నీ కదా ఎక్కువే కదా అదే స్టాకర్ మళ్ళీ 12 అవర్స్ స్ట్రీమ్ ఎప్పుడు పెడతావు నీకే గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసింది ఏమో తెలియదు రేపు పెట్టొచ్చుగా నేను చిన్న వీడియో ఎడిట్ చేయాలి ఇవాళ ఈవినింగ్ స్ట్రీమ్ చేయకపోవచ్చు ఏం వీడియో భయ్యా నీకు తెలియదు అది వేరే వర్క్ నాది కాదు అంటే కొంచెం చెప్తే వేరే వర్క్ ఒప్పుకున్నా అదే ఈ వర్క్ కొంచెం చెప్పొచ్చుగా మాకు కూడా అంతా చాలా సీక్రెట్ రహస్యం అది తెలుసు నువ్వు సైలెంట్ పక్కన పక్క నిమ్మకం కోసం బిఎఫ్ కూడా ఇస్తున్నావుగా బిఎఫ్ లేదన్నా అందుకనే తీస్తున్నా అంటున్నావు స్లేయర్ అయితే తీయడు నువ్వైతేనే తీస్తావు నువ్వు నేను ఏమన్నా స్లేయర్ నా చెప్పు తీయడానికి స్లేయర్ కి వచ్చిన ఆలోచన నిజంగా నాకు రాలేదు అబ్బా అవును నిజంగా ఇక్కడ నిజంగా తీస్తున్నాడేమో ఐ థింక్ ఇంత మంది ఉన్నారు అడుగుదా మరి అడిగి కావాలండి హలో లోకల్ గేమర్ బ్రో ఉన్నాడా లేడా లోకల్ గేమర్ వైటీ బ్రో లేడా ఉన్నాడా ఏంది ఎవరు మాట్లాడలేదు మోహన్ నువ్వునా ప్రొఫెసర్ అంటారులే స్కూల్ కి సారీ ఏ కాలేజ్ కి మీ అందరికి నేనే ప్రొఫెసర్ హనీ హైష్ అనే ఇన్స్టిట్యూషన్ కి ప్రొఫెసర్ అదే లోకల్ బ్రో కరెంట్ పోయినట్టు ఉంది ఇంత కూడా ఇంత అక్కడ నేను అడిగిందని నువ్వు చెప్పేది ఏంటి స్ట్రైకర్ నేను చెప్పు ఫస్ట్ స్ట్రైకర్ నేను అడిగింది చెప్పేవే అయ్యా ఫస్ట్ ఏం అడిగింది చెప్పు బ్లాక్ అయినా పెట్టుకోవచ్చు ఎల్లో స్ట్రైకర్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు కానీ బ్లూ ఎందుకు పెట్టుకున్నావు నాకు ఇష్టం ఆ కలర్ తెలుసు ఆ కలర్ ఎందుకు ఇష్టం మైన్క్రాఫ్ట్ ఎట్లా ఆడాలో నాకు అర్థమైతే లేదు సింగిల్ ప్లేయర్ సర్వర్ ఏంటి లైక్ పిఆర్ స్ట్రైకర్ కొత్త పాపదా లేదా పిఆర్ బైదా మన సర్వర్ మందే అబ్బా పిఆర్ బై క్యాజువల్ మనం ముట్టుకోకూడదు అది అంటే ఇది మన ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి ఈ సర్వర్లు మీరు ఏదైనా చేసుకోండి పిఆర్ బై వచ్చినప్పుడు ఆ సర్వర్లో దానికి హెల్పింగ్ అంతే నేను నాకు కొత్త స్టార్ట్ చేస్తే మళ్ళీ చేయడం బద్ధకం అందుకని ఏది చెప్పు ఒకసారి ఆ సర్వర్ ఎట్లా కనెక్ట్ అవ్వాలి ఏందనేది ఇంకెలా వైప్ చేయం పిఆర్ బై కొత్త సర్వర్ చేసుకున్నాడు కదా అరే మోహన్ చెప్పు ఇదేంది ఫాల్గైస్ ఫోల్డర్ లో రెండు వచ్చినాయి ఆ రెండిట్లో ఒక పెద్ద ఫైల్స్ ఫాల్గైస్ ఏం పెట్టాలి అసలు ఇది నాకు అది అర్థం కావట్లేదు ఏది చూపి నాకు ఐడియా లేదు అసలు ప్లేయర్ చెప్పు ఫాల్గైస్ కొనలేదా నువ్వు మనం కొనలే అలాంటివి కొన అలాంటి గేమ్లు కొనలేదు ఇక ఫాల్గైస్ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఈ రెండు వచ్చినాయి ఈ ఫాల్గైస్ లో అసలు ఏం చేయాలి
ఇన్ని ఫోల్డర్ రెడ్మి ఇస్తాడు అక్కడ వెనకరా ఇంకా వెనకెళ్ళి ఇంకా వెనకెళ్ళి రెడ్మి ఉండద్ది ఏమీ లేదయ్యా ఎక్స్ట్రా వచ్చేసింది ఇది ఎక్స్ట్రా చేస్తే ఆ రెండు వచ్చేసినాయి ఆ రెండు వచ్చినాయి ఫైల్స్ ఫాల్ గైస్ అన్నాడు ఈ ఫాల్ గైస్ లో ఎన్ని ఫోల్డర్లు ఉన్నాయి ఇందులో పేస్ట్ చేయాలా ఏంటి దానిపైన రాశాడుగా పుట్టి ఫైల్స్ పెట్టి కాదు ఎపిక్ కూడా మాక్సిమం అది ఏది యాంటీ చీట్ ఎపిక్స్ కి ఫోర్ట్ నైట్ కి యాంటీ చీట్ అంటున్నాడు వాడేదో మాడాడు ఎలా వస్తుంది లెట్స్ సీ ఇన్సే అప్లోడ్ అవుదే చూద్దాం ఫస్ట్ టైం కదా నో మల్టీ పీసీ దొబ్బింది నేది నాకు దొబ్బింది మీ అందరికన్నా నాదే ఫాస్ట్ లోడ్ అయితే ఏదోటి వేస్తూనే ఉంటాడు స్ట్రైకర్ ఏమయ్యా ఏం మా సంగతిలో ఓకే బ్రో థ్యాంక్ యూ అనిల్ కుమార్ కాదు ఫ్రెండ్ కాల్ చేశాడు అనమాట తులసిరామ్ హాయ్ బ్రో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే నేను స్ట్రీమింగ్ ఎందుకు చేస్తాను ఆమెను పోషించడానికి ఏం చేయండి బొక్క ఏం కాదు అసలు సమస్య లేదు బయట తిరగడానికి టైం ఉండదు మనకి ఎవరినో పోషించడానికి మళ్ళీ మనం స్ట్రీమింగ్ పెట్టాలి అండి కాదు ఇప్పుడు ఏం చేద్దామంటారు అయితే నాకు ఏం చేయాలి అర్థం కాకుండా డైలమాలో ఉండి అలా ఉండిపోయింది నేను వాలరెంట్ ఆడదాం లేకపోతే స్ట్రైక్ ఇద్దాం వాలరెంట్ ఆడదాం గర్ల్ ఫ్రెండ్ తో మిక్సర్ ప్రశాంక్ నింజా తెలీదా మీకు చెప్తాను వాడికి చెప్తాను పైన తెలీదా అంటే తెలియని చెప్తాను ఏమంటాడు ఏమంటాడు అరే ఎక్కడ ఎక్కడ ఉంది అరే ఒకసారి పిల్లు ఎక్కడెక్కడ ఉంటాడు చూడు ప్రశాంక్ అని అంటే అంటే ప్రశాంక్ కాదు నింజా అని ఉంటుంది నింజా అని పెట్టుకున్నాడు అదే ఒకసారి ట్యాగ్ చేయి మోహన్ వస్తాడు పెట్టాడు సరే ఎక్స్ట్రా అయింది దీని తర్వాత ఏంది అసలు అదేంటో కొంచెం తెలుసుకోవా కొంచెం నీకు తెలుసు నీకు ఐడియా ఉంటది కదా పెద్ద నిబ్బగాడి జీహబ్ వాడుతున్నాను నేను జీహబ్ వద్దు అన్ఇన్స్టాల్ చేశాను దీన్ని ఇదేంటి ఇది నాకు పనిచేయట్లేదా ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఇది లేటెస్ట్ చేసుకోమని చెప్తుంది ఇది లేటెస్ట్ వద్దు ఇది ఏంటిది నాకు పంపించలేకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసి ఉంటది కదా డ్రాగన్ చేసి పంపించొచ్చు కదా ఎక్కడ ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టి
ఏ ఓపెన్ గా ఈజీ పోయింది అరే వస్తుందా మౌస్ కర్సర్స్ అమ్మో మౌస్ కర్సర్స్ కూడానే ఎందుకయ్యా మౌస్ కర్సర్స్ ఇంకా చిన్నపిల్లలు ఇందులోనే పెట్టాను ఫైల్ లొకేషన్ కొట్టచ్చు ఓపెన్ అని ఏం డ్రైవర్సా సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ దీనికి ఇది జీ హబ్ వస్తుంది అబ్బా డైరెక్ట్ కానీ ముందుసారి చేసినప్పుడు నాకు ఎందుకో కానీ అది అవ్వలేదు దీనికి సాఫ్ట్వేర్ ఉంది కదా 9.002 అది నేను చేసినప్పుడు నాకు అవ్వలేదు అది అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు చూస్తే ఇప్పుడు వచ్చినాయి ఆ మౌసులకి దేనికైనా జీ హబ్ వేసుకోమని ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టు ఇది ఏంటిది లాగిటెక్ ఒక నిమిషం ఉంది మొత్తాన్ని పంపించాల్సి వస్తుంది ఇన్స్టాలేషన్ చేసి ఒకసారి ఉంటే దాని పేరు ఏంటిది ఒకసారి దాని పేరు చూడు ఒకసారి 9.02 కదా గేమింగ్ సాఫ్ట్వేర్ లాగిటెక్ గేమింగ్ సాఫ్ట్వేర్ 9.02 జిఎబ్ వేస్ట్ వచ్చిందా వచ్చింది ఒక హాయ్ చెప్పన్నా ఎవరికి వెంజన్స్ నువ్వేనా పెద్ద పెద్ద మనిషి వచ్చాడు ఏందయ్యా నైట్ అంతా నైట్ డ్యూటీ చేసావంటే ఇటు వేంటర్ ఆడిగి ఆడిగి సిగ్గంటే లేదు నీకేమైంది నువ్వేం చేసావు నైట్ అది చెప్పు చేసాను అదే చేస్తున్నాను వాళ్ళు డౌన్లోడ్ అయిపోయింది ఇన్స్టాల్ చేస్తున్నా అదే అదే చేశాను 9.02 ఎవరు బాయ్ బాయ్ చెప్తుంది నేనేరా తగ్గిందండి వాయిస్ ఏంటన్నా అలా మారిపోయింది పెళ్ళి అయిపోయాక అంతేనేమో కానీ పెళ్ళి అయిపోతే వాయిస్ తో పాటు అన్ని మారిపోతాయి మనిషికి పాపం హలో హలో నాకు సరిగ్గా అనిపించట్లేదు ఎవరు ఏదో అంటున్నారు పీకే ఒకటి అనిపించింది నాకు హే మళ్ళీ వేస్తాడు ఓకే బాయ్ బాయ్ చెప్పు చెప్పు సార్ అర్థం కాలేదు కింగ్ ఏంటి అంటున్నావు రావట్లేదా ఏంటిది పీసీ అది విండోస్ ఎక్స్పీ వాడతాడు పంపిస్ కానీ మైండ్ క్రాఫ్ట్ కంపల్సరీ వస్తావు కానీ నీకు రాకపోతే టీ లాంచర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత నీ వర్షన్ ఉంది కదా లేటెస్ట్ వర్షన్ కాకుండా పాత వర్షన్ వేసుకోలేతే 1.something ఎంత ఉంటాయి కదా చూస్తున్నా ఒక నిమిషం చూస్తున్నా చూస్తున్నా అరే పీసీ రీస్టార్ట్ అవుతుంది